గుడ్ మార్నింగ్. ఈరోజు 30 తారీఖు, మనం ఈరోజుకి ఒక వెర్షన్ తీసుకొద్దామని అనుకున్నాం. దాని గురించి ఇప్పుడు నేను చెప్పే విధంగా జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. వెళ్తే ఒక్కొక్కటి మనం అనుకున్నట్టుగా వస్తాయి. ఇప్పుడు మనం నేను రేపు మన కీబోర్డ్లో ఎటువంటి రూల్స్ అంటే దాని సాఫ్ట్వేర్ ఎలా తయారు చేశాను, ఆ తయారు చేసిన వాటినే రూల్స్ లాగా మీకు నేను పంపిస్తాను. మైనడిస్లో మనం ఎలా సాఫ్ట్వేర్ తయారు చేసాం, దాని రూల్స్ అనేవి ఎలా ఉంటాయి, రూల్స్ అంటే అక్కడ రాసినవే మనం మీకు చెప్తున్నప్పుడు అది రూల్ లాగా అర్థం చేసుకోవాలన్నమాట. అది ఎలా రాసాను సాఫ్ట్వేర్ అనేది మీకు చెప్తున్నాను. ఈ రెండింటి అంటే కీబోర్డ్లో ఎలా ఉంటుంది, బీసీటీలో ఎలా ఉంటుంది, మైనడిస్లో ఎలా ఉంటుంది, ఈ మూడింటికి ఒక లింక్ ఫార్మేషన్ ఉంటుంది. దాన్ని రేపు నేను రిలీజ్ చేస్తాను. మొత్తం సాఫ్ట్వేర్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇది ఈ మూడింటికి సంబంధించి, అంటే ప్రధానంగా బీసీటీ గురించి అండ్ మైనడిస్ గురించి. నేను సుమారు ఒక 25 వరకు సాఫ్ట్వేర్లో మార్పులు తీసుకొచ్చాను. వాటిని కొన్నింటిని నేను ముందుగా 3 చొప్పున రోజు విడిచి రోజు లేదా అయిపోయిన వెంటనే నేను ఆ రూల్స్ని మీకు పంపిస్తాను. దాని గురించి అందులో రాసి ఉన్న దాని గురించి నేను వారలుగా వాయిస్ ఇస్తాను, చదువుతూ మీకు ఆ వాయిస్ కూడా ఇస్తాను. అవి మీరు చదువు అది చూసుకుంటూ నేను చెప్పింది విన్నట్లయితే మీకు అది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఇలా చేస్తున్నానంటే, మనం ఏదైనా ఒక స్టార్ట్ చేసినప్పుడు నేను దాన్ని రిలీజ్ చేసేసి మీ పైన ఉన్న వాళ్ళు మీకు చెప్తారు అనే ఉద్దేశంతో నేను రిలీజ్ చేసి ఆ పైన ఉన్న వాళ్ళకో లేదంటే కింద ఉన్న వాళ్ళకో కొంతమందికి చెప్తున్నాను. ఎందుకంటే అందరితో నేను మాట్లాడలేను కాబట్టి. ఆ చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమైపోయి కానీ, వాళ్ళకి అర్థమైనా మీకు చెప్పలేకపోవడం కానీ, లేదనుకున్నట్టయితే వేరే కారణాల చేత వేరే పనుల్లో ఉండి సకాలంలో వాళ్ళు మీకు చెప్పలేకపోవడం కానీ జరుగుతున్నాయి. ఇక నేను ఎవరిని తప్పు పట్టట్లేదు కాబట్టి నేను ఆ రూల్స్ని మీకు ఇస్తూ వాటి గురించి వివరంగా నేను మీకు చెప్తాను. అలాగే వీటిల్ని మన యూట్యూబ్ లింక్లో కూడా తీసుకొస్తాను. తర్వాత వాటిలన్నీ విని చదువుకొని ముందు సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి. ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం అంతా కంగారు పడి తొందర చేసేద్దామని మనం ఆదరబాదర అంటే కంగారుగా ఏది చేయొద్దు. ఇక మీదటి నుంచి మనం ఒక నిదానంగా స్లో అండ్ స్టడీగా మనం మెల్లిగా చేసుకెళ్దాం. ఒక 1-2 నెలలు 3 నెలలు అలా అవుతున్న కొలిది మీకు ఒక ప్రాపర్ సబ్జెక్ట్ మీకు వచ్చేస్తుంది. ప్రాపర్ వేలో ఇవన్నీ ఎలా వెళ్తున్నాయని తెలిసిపోద్ది. అప్పుడు మనం ఖచ్చితంగా మంచి సక్సెస్ని తీసుకుంటాం. కొంతమందికే తెలియడం వల్ల, అప్పుడు అది అందరికీ తెలియకపోవడం వల్ల కొంత మనకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. కొంతమందికే తెలియడం వల్ల అప్పుడు అలా కాకుండా అందరికీ తెలవడానికి కొంత టైం తీసుకుని అది అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పి అప్పుడు కానీ మనం మన తాలూకు ఈ మైనడిస్ని ఇట్లీ ఓపెన్ చేసామంటే అందరూ చక్కగా చాలా ఎక్కువ మంది దాన్ని అందుకోగలరు. దాని ఉపయోగం ఏంటి, ఎలా ఉంటుంది అన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ నేను ఎంత చక్కగా చేశానో మీకు రేపటి నుంచి మీకు తెలియడం ప్రారంభమవుతుంది. అది మీరు చదివి మీ కింద ఉన్న వాళ్ళందరికీ ఆ విషయాలు చెప్పి చేసుకెళ్ళండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, కంగారు పడి వేగంగా డబ్బులు సంపాదించాలని, వేగంగా మనం డెవలప్ అయిపోవాలని, వేగంగా కంపెనీని ముందు తీసుకెళ్ళిపోవాలని మనం అనుకుంటే
ఆ వేగంలో ఎక్కడైనా ఇబ్బంది వస్తే మొత్తం అందరికీ ఇబ్బంది వచ్చేస్తుంది. ఉదాహరణకి, నేను ఎవరిని వ్యక్తిగత దోషం చేయటం లేదు. ఒక విషయం చెప్పేటప్పుడు మనం పోల్చుకుంటాం కదా, ఆకాశం లాగా, భూదేవి లాగా, లేకపోతే పలానా లాగా అని చెప్తాం కదా. అందుకోసం నేను వాడుతున్నాను. ఏంటంటే, అనేక కంపెనీలు వస్తున్నాయి, కొద్ది రోజులు ఉంటున్నాయి, చాలా హల్చి చేస్తున్నాయి, కొన్నాళ్ళ తర్వాత కనుమరుగైపోతున్నాయి. వాటిని ఎక్కడా తప్పు పట్టట్లేదు. దీన్ని ఎవరికైనా మనసుకు బాధ అనిపిస్తే నన్ను తప్పుగా తీసుకోకండి దయచేసి. అలాగే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇంకో కంపెనీ వస్తుంది, ది బెస్ట్ ఇన్ ఇండియా అని ఒకటి వస్తుంది. దాని గురించి పెద్ద పెద్ద లీడర్స్ మీలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టి బిజినెస్ చేస్తారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి అది చాలా అద్భుతంగా వెళ్తుంది. మళ్ళీ అది కూడా యథావిధిగా షరా మామూలి, మళ్ళీ అది కనబడుకుని పోతుంది. ఇంకొద్ది రోజులకి ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో వచ్చింది, ఇది చాలా సూపరు, పలానా కంట్రీ నుంచి పలానా వాళ్ళు, పలానా కంట్రీ నుంచి పలానాలో చేశారు, మన ఇండియా నుంచి టాప్ లీడర్స్గా పలానా పలానా సో అండ్ సో వ్యక్తి చేస్తున్నారు, మనం చేద్దాము అనేటువంటి ఆలోచనతో ఇంకోటి తెస్తారు. అది కూడా ఇలాగే అయ్యే పరిస్థితుల్లోనే వెళ్తున్నాను నేను. ఉన్న కంపెనీలు ఉండొచ్చు కానీ ఎక్కువ ఆగిపోయి తక్కువ కంపెనీలు ఎక్కడైనా ఉండొచ్చు. నాది అదే ఫీల్డ్ కాదు కాబట్టి నాకు ఏది ఉందో ఏది లేదో నాకు తెలియదు. సో ఈ మూడేళ్లలో టూర్కి తీసుకెళ్తానని కొన్ని కంపెనీలు వచ్చాయి. అంటే అప్పుడు నేను కూడా తీసుకెళ్తానని అన్నాను కదా, నేను కూడా చెప్పాను ఇలా తీసుకెళ్తాను. కొన్ని కారణాల వల్ల నేను దాన్ని చేయలేదు, దాంట్లో ఇబ్బందులు వస్తున్నాయని ఉద్దేశంతో. అలా చాలా కంపెనీలు పలానా వస్తువు ఇస్తానని, పలానా వడ్డీ ఇస్తానని, పలానా పలానా అని, పలానా పలానా అని రకరకాల ప్లానింగ్స్ చాలా వచ్చాయి. అనివార్య కారణాల వల్ల మన బ్యాడ్ లక్ కొన్ని పోయి కొన్ని ఉండి ఉండొచ్చు. నేను ఎవరిని వ్యక్తిగతంగా తీసుకోకండి, ఒక పోలిక. అందుకే నేను ఎవరి పేరు పెట్టలేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ రోజుల్లో స్థిరంగా ఉండాలంటే మనం చాలా నెమ్మదిగా దాన్ని అర్థం చేసుకునేలాగా అర్థం చెప్పి ముందుకెళ్ళాలి తప్ప కంగారు పడకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడు మన కంపెనీ మూడేళ్ళు అయిపోయింది. సో ఇప్పుడు రేపు వచ్చే నెలలోనే అద్భుతాలు చూసేయాలంటే, వచ్చే నెలలోనే దీన్ని ప్రపంచ నలుమూలలు తీసుకుపోవాలని నేను అనుకుంటే అది అత్యాశే అవుతుంది. ఎందుకంటే అలా జరగదు. దానికి చాలా ఓపిక కావాలి, జనాలు అర్థం చేసుకోవాలి. సో దీనివల్ల నాకు నష్టం లేదు, దీనివల్ల నాకు ఉపయోగం ఉంది, ఉపయోగం లేకపోయినా ఎవరికి నష్టం లేదు, ఇలాంటి ఎన్నో బ్యారేజ్ చేసుకొని వెళ్తారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. కాబట్టి దీన్ని ముందు మనం తయారు చేసిన సాఫ్ట్వేర్ తాలూకా మనుగడ, మనం తయారు చేసిన సాఫ్ట్వేర్ విధానం, మనం తయారు చేసిన సాఫ్ట్వేర్ పనిచేసే పద్ధతి ముందు మీకు నేర్పాలనుకుంటున్నాను. ఆ తర్వాత దాన్ని మళ్ళీ మనం మనుగడలో తీసుకొద్దాం. ఇన్ని రోజులు, లాస్ట్ ఇయర్ మార్చ్ అయిపోయిన ఏప్రిల్ టు ఈ ఏప్రిల్ వరకు 12 నెలలు అయితే, ఏప్రిల్ మే జూన్ 3, 15 నెలలు మనం ఇంకోటి ఏమి చేయకుండా ఉన్నారు. మీరు సంతోషం, ఏదైనా కంపెనీకి వెళ్ళి చేస్తున్న వాళ్ళు చేయొచ్చు, అది సంతోషం. ఎందుకు, మనం చేయలేదు కాబట్టి మీరు వేరే చోట చేయండి, మనం చేసినప్పుడు మీకు నచ్చితే వచ్చేయండి అని చెప్పాను. అందుకే ఇది నచ్చుతుందా లేదో మీరు తెలుసుకోవడానికి కూడా నేను దశల వారీగా దాని అర్థం మీకు తెలియజేస్తాను. ఇన్నాళ్ళు వెయిట్ చేసాం, ఇప్పుడు ముందు సిస్టమ్, ఒకేసారి మా అబ్బాయిని తీసుకెళ్ళి 3 తరగతులు వేసేయండి, మా అబ్బాయిని తీసుకెళ్ళి 5th క్లాస్ వేసేయండి అంటే అవ్వదు కదా. అలాగే
దీన్ని గతంలో మైనారిటీస్లో ఉన్న విధంగా ఇప్పుడు లేకుండా చేశాను. గతంలో ఉన్న బీసీల లేకుండా చేశాను. ఇప్పుడు మనకి ఏది అవసరం, ఏది ముఖ్యం, ఆ ముఖ్యమైన దాన్ని అవసరమైన దాన్ని ఇందులో పెడుతూ మన కమ్యూనిటీకి ఎక్కువ ఉపయోగ జరిగేటువంటి వాటిని డిజైన్ చేస్తూ తీసుకొచ్చాను. వాటిని దశల వారీగా మీకు చెప్తాను. కొంచెం జాగ్రత్తగా ఓపికగా వినండి. నేను రేపటి నుంచి అవి మీకు అందజేస్తాను. ఆ తర్వాత అది నన్ను లాంచ్ చేద్దాం. ఓపిక, ఓపికతో చేయండి. ఇప్పుడు లేదు, ఇది లేదనుకోండి, ఉంటాం కదా ఖాళీగానే, అలాగే అనుకోండి. నేను తయారు చేసాను కానీ దాన్ని అన్ఎక్స్పెక్టెడ్గా రిలీజ్ చేసి దీనికి రకరకాలుగా చేయడం నాకు ఇష్టం లేదు. ఈసారి వచ్చింది జాగ్రత్తగా చేద్దాం. కాబట్టి ఆ సమయాన్ని జాగ్రత్తగా వినియోగించండి. సూపర్బ్గా కాయిన్ తయారవుతుంది అంటే కాయిన్ వెళ్తుంది. ఆ ఆలోచనతో నేను చేశాను. మన కిబో కమ్యూనిటీ కాక బయటలు కూడా ఎలా తీసుకోవాలి అనేది నేను ప్లాన్ చేశాను. మీరు కూడా అదే చేయండి. మన కిబో వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేది ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ పద్ధతులను సిస్టమ్ మొత్తం మీకు చెప్తుంటాను కాబట్టి మీకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మనం లాంచ్ చేసేది. థ్యాంక్ యూ. రేపు నేను మొదటి పాట రిలీజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.